తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధించి అధికారం తీసుకుని కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో మధిర ఎమ్మెల్యే సీఎల్పీ బట్టి నేత్ర బట్టి విక్రమార్క మనతో పాటు ఉన్నారు. అదే నాలుగోసారి విజయం సాధించిన నేపథ్యంలో సార్ ఈ విజయం ఎలా చూస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విజయం ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయం, శాంతి సౌభ్రతత్వం, ఈ సంపదను ప్రజలందరికీ పంచాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయం. రాహుల్ గాంధీ గారు ప్రజల తెలంగాణ కావాలని పిలిపించి 6 గ్యారంటీలు ప్రకటించడం కాకుండా 6 గ్యారంటీలతో పాటు మిగతా సంపదలు ప్రజలకు పంచాలని, స్పష్టంగా ప్రజా పాలన అందించాలని చెప్పారు. దానికి అనుగుణంగా పాలన అందిస్తారు. నీళ్లు నిధులు నియామకాలు 10 సంవత్సరాల పాటు నెరవేరలేదు, ఈసారి ఎలా ఉండబోతా ఉన్నాయి సంబంధించి కాంగ్రెస్ పాలనలో? రాష్ట్రం ఏ లక్ష్యాలతో ఇచ్చామో ఆ లక్ష్యాలు నెరవేర్చే దిశలో కాంగ్రెస్ పార్టీ పాలన ఉండబోతుంది. రాష్ట్ర ప్రజానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్గా ఈ నిరుద్యోగులు మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు, నెక్స్ట్ నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రం? నిరుద్యోగులకు సంబంధించి మేము ఇప్పటికే స్పష్టత ఇచ్చాం. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. భవిష్యత్తులో విద్యార్థులు చదువుకోవడానికి 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఫైనాన్స్ కార్పొరేషన్స్, లైక్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, లేకపోతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, వీటన్నిటిని కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసి స్వయం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పనికొచ్చే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపయోగపడేటట్టుగా వాటిని కూడా ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ అభినందనలు. మనమందరం ఒక ప్రతిజ్ఞ చేశాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రకటించిన 6 గ్యారంటీల్ని, ప్రకటించినటువంటి మేనిఫెస్టోని, ఇందిరమ రాజ్యాన్ని ప్రజల కోసం, ప్రజలతో మమేకమే పనిచేసే విధంగా ముందుకు పోదాం. అదే మన నాయకులు కోరుకుంది, మన పార్టీ ఆదేశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్షం ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పట్ల సీఎల్పీ గారు ఎలా ఉండబోతా ఉన్నారు? గతంలో ఉన్న సహకారం, మీకు ఇచ్చిన సహకారం ఉండబోతా ఉందా? మీ పట్ల ఎలాంటి ఉండబోతా ఉంది? వాళ్ళ పట్ల ఎలా స్పందిస్తారు? ప్రభుత్వ పరంగా ప్రజాస్వామ్యంగా పాలన ఎలా ఉండాలో కాంగ్రెస్ పార్టీ అలాగే చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నాళ్ళు అరాచక పాలన కొనసాగిందని, చీకటి పాలన అంతమందించేసి విజయం అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి రాష్ట్ర పాలనని, ప్రజాస్వామ్య పాలన అందిస్తూ ప్రజల కష్టాలు తీర్చే విధంగా పరిపాలన అందిస్తామని చెప్పేసి కూడా మనతో పాటు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ హరిత ఉపేందర్ అమ్మానీస్, కౌంటింగ్ కేంద్రం నుండి.